హలో అండి, ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. ఏంటి అని అంటే ఐ కాంటాక్ట్. ఇది ఎక్కువగా మనము ఆర్టిస్టిక్ చైల్డ్లో చూస్తుంటాము, వాళ్ళకి ఎక్కువగా పూర్ ఐ కాంటాక్ట్ ఉంటుంటుంది. మరి మామూలుగా వేరే పిల్లల్లో కూడా మనము చూస్తుంటాము, ADHD, MR ఈ విధంగా కూడా, కానీ ఎక్కువగా ఆర్టిస్టిక్ చైల్డ్లో మనము చూస్తుంటాము. మరి ఈ విధమైన ప్రాబ్లం ఉన్నప్పుడు మనము అంటే ఏ విషయం నేర్పించాలన్నా వాళ్ళు నేర్చుకోవాలి అంటే కంపల్సరీ ఐ కాంటాక్ట్ అనేది చాలా ముఖ్యము. అది ఉంటేనే మనం ఏదైనా నేర్పించగలము. మరి అలాంటప్పుడు మనము ఏ విధమైన టిప్స్ను యూజ్ చేసి వాళ్ళకి ఐ కాంటాక్ట్ను ఇంప్రూవ్ చేయాలనో మనం ఇప్పుడు చూద్దాము. దాని కొరకు నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే ఒక మాస్క్ తయారు చేసుకున్నానండి. అది ఏ విధంగానంటే ఒక అట్టముక్కను తీసుకొని ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి సెంటర్లో ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇట్లా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇది కళ్ళకి దగ్గరగా ఈ విధంగా పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు ఈ ఐస్ని చూస్తూ ఉంటారు. ఈ విధంగా పెట్టినప్పుడు ఐస్ని చూస్తుంటారు. మనము ఎప్పుడైనా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చైల్డ్ని మనకు ఎదురుగా కూర్చోబెట్టుకోవాలి. మనకు ఎదురుగా కూర్చోబెట్టుకొని మాత్రమే ఈ యొక్క ట్రైనింగ్ ఇవ్వాలి. ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈ యొక్క కళ్ళను వాళ్ళు చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ కళ్ళకి ఎదురుగా మనము ఈ విధంగా ఫింగర్స్తో 1, 2, 3, 4, 5 ఈ విధంగా మనము చెప్పి వాళ్ళ మన కళ్ళ వైపు వాళ్ళు చూసే విధంగా మనము చేయవచ్చు. ఇంకోటి ఏంటి అని అంటే స్ప్రింగ్ అండి. ఈ స్ప్రింగ్ను కూడా మనము వాళ్ళకి ఎదురుగా ఇట్లా మూమెంట్స్ ఇస్తూ ఉండాలి. అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఈ విధంగా మనం ఎటువైపు ఈ యొక్క స్ప్రింగ్ను మూవ్ చేస్తుంటామో అటువైపు వాళ్ళు చూస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ విధంగా కూడా రెండు చేతులు పట్టుకొని ఈ విధంగా కూడా చేయొచ్చు. వాళ్ళకి ఎదురుగా కూర్చోబెట్టుకొని ఈ విధంగా వాళ్ళు మనం ఎటు మూవ్ చేస్తే అటువైపు చూడటానికి వస్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది బబుల్స్ అండి. ఇక బబుల్స్ కూడా వాళ్ళకి ఏం చేయాలంటే ఎదురుగా కూర్చోబెట్టుకొని ఇవి బ్లో చేయాలి. ఈ యొక్క బబుల్స్ ఎటువైపు వెళ్తే అటువైపు వాళ్ళు చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే టార్చ్ అండి. ఈ టార్చ్ని మీరు ఏం చేయాలి అని అంటే డార్క్ రూమ్లోకి తీసుకెళ్ళి లైట్స్ అంటే అన్నీ ఆఫ్ ఉంటాయి కదా, డార్క్ రూమ్లో మాత్రమే ఇది లైట్ ఆన్ చేసి వాళ్ళకి చూపించాలి. అటు ఇటు కదుపుతూ లైట్ ఎటు వెలుగుతూ ఉంటే అటువైపు చూడటానికి వస్తుంటుంది. ఇక్కడ నేను టాయ్స్ వెజిటబుల్స్ తీసుకున్నానండి. ఇక వెజిటబుల్స్ కూడా ఈ విధంగా లైట్ వేస్తే ఈ విధంగా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఆన్ ఆఫ్ చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళు ఆ యొక్క బ్రైట్గా ఉండే ఆ యొక్క ఐటెం వైపు చూడటానికి ఉంటుంది. అదేవిధంగా ఇవి కూడా డార్క్ రూమ్లో చాలా చక్కగా కనిపిస్తుందండి. మీరు ఆ విధంగా చేయండి. ఇంకోటి ఏంటంటే డార్క్ రూమ్లో లైటర్ను కూడా యూజ్ చేసి మీరు వెలిగించవచ్చు. ఇట్లా వెలిగించినప్పుడు ఇక లైట్ను వాళ్ళు చూడటానికి వస్తుంది. ఇంకా సింపుల్ వే ఏంటి అని అంటే పికబో అండి. ఇట్లా కళ్ళు మూసుకొని పికబో అని అనిపించాలి. వాళ్ళతో కూడా అనిపించాలి. చాలా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఇక మనము ఇట్లా చేసినప్పుడు ఇటే చూడడానికి, మన ఫేస్ వైపు చూడడానికి, కళ్ళల్లో చూడడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. లేదు అని అంటే ఇంకా ఏం చేయొచ్చు, ఏదైనా టవల్ను హ్యాంకీని ఇట్లా కళ్ళ మీద ఇట్లా వేసేసుకొని టవల్ను వేసేసుకొని బో అనేషనని అనిపించడం, అది బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఆ విధమైన యాక్టివిటీస్ను మీరు చేయిస్తూ ఇక టిప్స్ను యూజ్ చేసి ఆ యొక్క పిల్లల్లో మరి ఐ కాంటాక్ట్ మరి ఇంప్రూవ్ అవ్వడానికి మీరు ఈ యొక్క టిప్స్ను యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ను తీసుకురావాల్సిందిగా నేను కోరుచుంటున్నాను. ఆల్ ది బెస్ట్.